మా కాన్స్టిట్యూన్సీలో మీరు ఎవరు ఆపడానికి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం తిరుగుతాం. రార్లపాడు ఎస్సీ విలేజ్ అది, ఎస్సీ ఆమ్లెట్ దళితుల దగ్గరికి వెళ్ళడానికి మీరు ఎవరు ఆపడానికి పేటలకు నా కాన్స్టిట్యూన్సీ కదండి. ఆ నియోజకవర్గంలో నేను తిరగడానికి నేను మాట్లాడతా, ఎస్పీ గారితో మాట్లాడతా, నేను ఎస్పీ గారితో మాట్లాడతా. ఇది నా కాన్స్టిట్యూన్సీ, మీరు అలా బలవంతం చేయకండి. బలవంతం చేయకండి. ఎక్కడ తీసుకెళ్లిపోతారా, ఏం చేస్తారా, మీరు మాట్లాడారు ఏం చేస్తారన్నారు, కాల్చేస్తారా, మీరు మాట్లాడండి. మరి ఏంటి, మరి మీరు మాట్లాడతారు కంగారు అండి. ఒక రోజు అయిపోయింది, ఇప్పుడు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ రాలేం ఇక్కడికి. ఎవరి కోసం వచ్చారు మీరు? మట్టి దవ్వుకునే వాళ్ళ కోసం వచ్చారు. రెవెన్యూ ఎంఆర్ఓ లేకుండా ఎంఆర్ఓ ఎంఆర్ఓ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. దళితుల భూమి గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ రాసేవాడి కాగితం మీద దౌర్జన్యం చేయకండి, దౌర్జన్యం చేయకండి. మా ఇదో నేను చెప్తున్నా, మీ అనవసరంగా రాకండి చెప్తున్నా. నేను మాట్లాడతా లాక్క, దళితుల ఫోటో తీసుకో, ఫోటో తీసుకో, ఫోటో పోయి దళిత పెండలాలు, దళిత పెండలు. దళిత కుటుంబాలవి ఇలా అన్యాయంగా దళితుల భూములు కొట్టేయడం అంటే దళితుల పంటలు కొట్టేయడం కదా. దాని గురించి మేము 24 గంటల నుంచి అక్కడే పడుతుంది, అక్కడే ఉన్నాం. కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం మానేసి ఆ దళితుల మీద ఏమో దాడి చేసి ఆ తల్లబందులు కొట్టి స్థానిక ప్రజాప్రతినిధికి నా కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి అరాచకత్వాన్ని ప్రశ్నించడానికి వెళ్తే నన్ను అరెస్ట్ చేసి ఇప్పుడు 10 పోలీస్ స్టేషన్లు దిక్కు ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకేం లంచ్ చేస్తా ఉంది, ఏం చేస్తాం తెల్ల అరాచకత్వం అయిపోయింది. దొంగలేమో హ్యాపీగా తిరుగుతున్నారు బయట. మాకు మీ మీద ఏమో మేము మాకు ఈ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ దళితులు అంటే మా దళితులు అంటేనే ఈ జగన్మోహన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు? ఎక్కడికక్కడ మా దళితుల మీద ఈ దమనకాండలు. వాళ్ళ ఎమ్మెల్సీలు దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళు బెయిల్ మీద దర్జాగా ర్యాలీలు చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు దళితుల పక్షాన అక్కడ వాళ్ళ భూముల్ని అక్రమంగా తవ్వకాలు జరిపిస్తుంటే వాళ్ళ తరపున పోరాడుతుంటే ఆయన్ని అరెస్ట్ చేసి దానికి 5 స్టేషన్లు ఇక్కడ గణపూర్ స్టేషన్ తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత నిరంకుశ పాలన? ఈరోజు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల్ని గోడుగుండ్లు కొట్టించడం, దళిత డాక్టర్ని రోడ్డు మీద వేసి ఆయన చనిపోయే విధంగా ఆయన మానసికంగా హింసించడం, ఇవన్నీ చూస్తుంటే ఈ జగన్ రెడ్డి పాలనకి నిజంగా ప్రజలు అంతమొందించే రోజైతే వచ్చింది. ఈరోజు ఈ నిమ్మల రామానాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నందుకు ఈ ఉంగుటూరు నియోజకవర్గం తీసుకొచ్చి ఈరోజు ఈ గడపోలు స్టేషన్ లో పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నందుకు మీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులకి వ్యతిరేకమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే ధ్యేయంగా మేము దళితులందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము.